రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం, దేవి రాజ్యం, విదేవి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం, దేవి రాజ్యం, విదేవి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. నరేంద్ర మోదీని ఎంత పాలన, నచించాలి నరేంద్ర మోదీని ఎంత పాలన, నచించాలి నరేంద్ర మోదీని ఎంత పాలన. దిక్కు దిక్కు ప్రతిపక్షాలపై మాత్రమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా ఢిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం కవిత నివాసం నుంచి లైవ్ విజువల్స్ కూడా చూడొచ్చు. కవితకు ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా కూడా కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డౌన్ డౌన్ మోడీ అంటూ కూడా కవిత నివాసం దగ్గర కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చింది ఈడీ. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు 5 గంటలుగా నివాసంలో సోదాలు నిర్వహించింది. అనంతరం మొత్తం 16 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కవితను అదుపులోకి కూడా తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇటు కవిత ఇంటి ముందు కార్యకర్తలు నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. డౌన్ డౌన్ మోడీ అంటూ కూడా కవిత నివాసం దగ్గర కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేస్తున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. 2 మహిళా అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొన్నారు. కవిత ఉపయోగించిన 2 ఫోన్లను సైతం సీజ్ చేశారు.